వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా తెలంగాణలో ఈ నెల ముప్పయో తారీఖున అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం అందుతున్న సర్వేల ప్రకారం బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్యనే ప్రధాన పోరు ఉంటుందని తెలిసిందే బీజేపీ పార్టీ ప్రభావం అంతంత మాత్రమే కేవలం ఎనిమిది నుండి పది స్థానాలు మాత్రమే గెలుచుకునే అవకాశం రీసెంట్ గా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా బీజేపీకి తోడు అయ్యింది ఆ పార్టీ వల్ల పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేయడం వల్ల అదనంగా మరో రెండు మూడు సీట్లు రావచ్చు అందుకే పవన్ కళ్యాణ్ ని ఎన్నికల ప్రచారం చేయించడం కోసం బీజేపీ పార్టీ తెగ ప్రయత్నాలు చేస్తుంది ఒంటరిగా ముప్పై రెండు స్థానాల్లో పోటీ సిద్ధమైన జనసేన పార్టీని బీజేపీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చర్చల ద్వారా ఆపించేశాడు అనంతరం పవన్ కళ్యాణ్ ని ఢిల్లీకి తీసుకువెళ్లి అమిత్ షాతో మీటింగ్ జరిపి పొత్తు ఖరారు చేయించాడు కాసేపటి క్రితమే బీజేపీ పార్టీ మూడో విడత ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాని విడుదల చేశారు పవన్ కళ్యాణ్ ఇటలీ టూర్ నుండి తిరిగి రాగానే తుది చర్చలు జరిపి జనసేన పార్టీ పోటీ చేయబోయే స్థానాల గురించి అధికారిక ప్రకటన విడుదల చేయబోతున్నారు అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జనసేన పార్టీ తొమ్మిది నుండి పన్నెండు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అంతేకాదు ఈ నెల మొత్తం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కూడా చేయబోతున్నాడట మరి పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ప్రసంగాలు ఇస్తాడా కేసీఆర్ మరియు కేటీఆర్ తో పవన్ కళ్యాణ్ కి మంచి సాన్నిహిత్యం సంబంధాలే ఉన్నాయి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్జ్ ఈవెంట్ కి కూడా కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇంత మంచి బాండింగ్ ని చెడుపుకునే విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తాడో లేదో చూడాలి ఇదంతా పక్కన పెడితే అతి త్వరలోనే తెలంగాణ ప్రాంతంలో బిజెపి పార్టీ ఒక మహాసభను నిర్వహిస్తుంది ఈ సభ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జరుగుతుంది ఈ సభకి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం ఈ సభ తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రం కూడా మారిపోతుందని చాలా మంది అంటున్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత పవన్ కళ్యాణ్ మరియు నరేంద్ర మోడీ అనేక సార్లు కలిశారు కానీ పబ్లిక్ మీటింగ్స్లో ఒక్కసారి కూడా పాల్గొనలేదు మళ్ళీ ఇన్నాళ్లకు ప్రధానమంత్రితో వేదికని పంచుకోబోతున్నారు పవన్ కళ్యాణ్